हेलो फ्रेंड्स, वेलकम टू तुलसी किचन। ई रोजु मीकु ओक कोत्त रेसिपीनी परिचयं चेस्तुन्नानु। अदेंटी अनुकुंटुन्नारा? आपिल्तो चपाती अंडी। अदि एप्पुडैना विन्नारा? नेनु विनलेदु। फ्रिज लो आपिल्स एक्कुवगा उन्नायि, सो ई आपिल्स एदो ओकटि चेद्दाम अनुकुन्नानु। सो ईविनिंग स्नाक्स गा पिल्लल कोसम ई विधंगा चेसानु। చాలా బాగుందండి, తింటే ఇంకా తినాలనిపిస్తుంది। సో ఈ రెసిపీని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను, అలాగే మీరు కూడా ట్రై చేయండి। మీ విలువైన కామెంట్స్ కూడా నాకు తెలియజేయాలి। ఇక ఆలస్యం లేకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా। ముందుగా ఒక పెద్ద సైజు యాపిల్స్ రెండు తీసుకోండి। ఒక్క యాపిల్తో రెండు చపాతీలు వస్తాయి, అంటే రెండు యాపిల్స్ నాలుగు చపాతీలు వస్తాయి। దాన్ని పీల్ చేసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలండి। నెక్స్ట్ ఒక చపాతీకి రెండు స్పూన్ల చొప్పున షుగర్ వేసుకున్నట్లయితే నాలుగు చపాతీలకు ఎనిమిది స్పూన్లు, ఎనిమిది నుండి పది స్పూన్ల షుగర్ యాడ్ చేసుకోవాలి। తర్వాత కొంచెము ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి, పాల మీద మీగడండి। ఇది పాల మీద మీగడ వేసుకున్నాను, ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ పాల మీద మీగడ వేసుకొని అలాగే కొంచెం పాలు పోసుకోండి, వాటర్ యాడ్ చేయకండి। అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి। ఈ విధంగా మంచి పేస్ట్ వస్తుంది కదా, ఈ విధంగా ఫైన్ పేస్ట్ వచ్చిన తర్వాత మనము చపాతీ పిండిలో కొంచెము పసుపు యాడ్ చేసుకోవాలండి కలర్ కోసం। అలాగే పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి యాపిల్ ప్యూరీని వేసుకుంటూ చపాతీ ముద్ద చేసుకోవాలి। కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలండి। ఈ విధంగా యాపిల్ ప్యూరీతో మనము చపాతీ పిండిని మేక్ చేసుకోవాలి। కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి, వాటర్ కానీ పోయినక్కర్లేదు, మిల్క్ కానీ ఏది పోయినక్కర్లేదు, అదే సరిపోతుంది। నెక్స్ట్ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకొని ఒక 30 మినిట్స్ పక్కన పెట్టేయండి। ఆఫ్టర్ 30 మినిట్స్ తర్వాత మనము ఒక్కొక్క ముద్ద తీసుకొని చపాతీ చేసుకోవాలండి। కొంచెం చపాతీ చేసినాక ఒక స్పూన్ మనం యాపిల్ ప్యూరీ తీసుకొని దానిలో ఈ విధంగా చపాతీకి రాసి నాలుగు సైడ్లు వచ్చేలా ఫోల్డ్ చేయాలండి। ఈ విధంగా మనం ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసి పైన పొడిపిండి వేసుకొని చేసుకోవాలి ఈ విధంగా చపాతీ। అప్పుడు ఏమవుతుందంటే యాపిల్ ఫ్లేవర్ అనేది బాగా టచ్ అవుతుంది, అలాగే చపాతీ పొరల పొరలుగా కూడా వస్తుంది। యాక్చువల్గా ఈ విధంగా ఫోర్ సైడ్స్ ఫోల్డ్ చేసినప్పుడు మనము ఆయిల్ కానీ ఘీ కానీ అప్లై చేస్తాము। సో ఇక్కడ నేను ఏంటంటే యాపిల్ ప్యూరీ ఉంది కదా, దాన్ని మిక్స్ చేస్తున్నాను, దాన్ని అప్లై చేస్తున్నాను। నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఈ చపాతీని పాన్ మీద వేసుకొని ఫ్రై చేసుకోవడమేనండి। చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి, మధ్యలో నెయ్యి యాడ్ చేసుకుంటూ ఉండాలి। ఒకటే టూ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుంటే సరిపోతుంది, నూనె కంటే నెయ్యే బాగుంటుందండి, మంచి ప్యూర్ నెయ్యి వేసుకోండి। సో ఈ విధంగా కాలిన తర్వాత మనకి యాపిల్ చపాతీ రెడీ అయినట్టే, చూస్తారు కదా। నెక్స్ట్ నేను ఇంకో విధంగా చూపిస్తున్నాను, ఇదేంటంటే సేమ్ మొదట కాల్చినట్టుగానే కాల్చుకోవాలి। దీని మీద ఏంటంటే కొంచెం షుగర్ టాపింగ్గా ఇస్తున్నాను। ఇప్పుడు ఈ విధంగా షుగర్ వేసుకుంటే కనుక హీట్కి అది మెల్ట్ అయ్యి తినేటప్పుడు కొంచెము స్వీట్నెస్ అనేది ఎక్కువగా తగులుతూ మనకి రుచి అనేది ఇంకా బాగుంటుంది। స్వీటు ఎక్కువగా తినాలనుకునే వాళ్ళు ఈ విధంగా చేసుకోండి। ఇదొక మోడల్ అండి, ఈ విధంగా రెండు రకాలుగా చేసుకోవచ్చు। చాలా అంటే చాలా బాగుందండి, తింటే ఇంకా తినాలనిపిస్తుంది, యాపిల్ తిన్నట్టుగా అనిపిస్తుంది। సో ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి। అలాగే ఈ రెసిపీ నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి। అలాగే మరిన్ని రెసిపీస్ చూడాలనుకుంటే, హెల్దీ అండ్ టేస్టీ వెరైటీ రెసిపీస్ చూడాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్।